రైల్వే శాఖ ఆదేశంతో జేసీబీలు వచ్చాయి. ఒక్కసారిగా నిన్నటి నుంచి 100కు పైగా ఇళ్లను నేలమట్టం చేసేశాయి. సుమారు 40 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను రైల్వే అధికారులు నేలమట్టం చేశారని, కనికరం లేకుండా ఉన్న ఫలంగా తమను రోడ్డున పడేశారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 16వ వార్డులో మేదర్ బస్తీ గొల్లగూడెం పరిసర ప్రాంత ప్రజల నివాస గృహాలని తమకు చెందిన స్థలమంటూ రైల్వే శాఖ కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్తో సహా సిపిఐ, కాంగ్రెస్, సిపిఐ అన్ని పార్టీల నాయకులు బాధితుల పక్షాన నిలబడ్డారు, ఊహించారు, అరెస్ట్ అయ్యారు. నిన్నటి నుంచి కొనసాగిన కూల్చివేతలు ఈరోజు కూడా నిరాటంకంగా కొనసాగాయి. ఈ నివాస గృహాల్లో కొందరికి ఇళ్ల పట్టాలు కూడా ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా ఆందోళనలు అరెస్టులైనా బాధితులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. తమ జ్ఞాపకాలని ఇళ్లను కూల్చివేశారని బాధతో వాపోతున్నారు. అయితే గతంలో తాను రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ఒక మోడల్ కాలనీ కూడా చూపించానని, దానికి బాధితులు ఒప్పుకోనుంటే ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అంటున్నారు. ఇవాళ మా పరిస్థితి గురించి ఏంటి, మీరు ఏం చేస్తారు న్యాయము మా గురించి, మీరు ఆదరించి మమ్మల్ని దగ్గర తీస్తారా, మాకు నష్టపరిహారం మేము దండం పెట్టుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకుంటే మమ్మల్ని కాపాడుతాయి, ఉంటాము ఇదే రోడ్డు మీద పండుకొని ఉంటాం, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, సాయపడాలి మీరు, చెట్లు కూడా బాగలేదు, రోడ్డు మీద ఉన్నాయన మేము రోడ్డు మీద పండుకుంటాం, ఇంకా ఏం చేయం మేము, మేము ఎక్కడ బతకాలి, ఇవాళ ఎందుకు దాక్కున్నాడు, ఇవాళ ఎందుకు రాలేదు మా ముంగట, చెప్పండి మేము చచ్చిపోవాలా బతకాలా, మా పరిస్థితి ఏంటి, మా పిల్ల జల్ల అందరూ రోడ్డు మీద పడి ఉన్నాం, వాళ్ళొక్కలు వాళ్ళ ఇంత అన్నము వాళ్ళ ఇంత
వచ్చి మమ్మల్ని కాపాడుకుంటాను వాళ్ళు. జీవనా దగ్గరికి పోతే ఆయన కాపాడేది నేనే కాపాడేదని ఆ రోజు మున్సిపాలిటీ ఆఫీస్ లో తిట్టిండు. ఇవాళ ఎందుకు కాపాడతలేడు మరి మాకు? ఆయన దగ్గరికి పోతే మీకేమొస్తుంది? ఆయన పదవిలో ఉన్నాడా? ఆయన మీకు చూస్తాడా? ఇల్లు అనేసి మమ్మల్ని ఇవాళ మా ఇల్లు పోతే ఎందుకు వచ్చింది? ఎందుకు రాలేదు చెప్పండి. మా పరిస్థితి ఏంటి? మేము రోడ్ల మీద బతకాలా? మేము ఏమన్నా తాగి సావాలా చెప్పండి మరి? మమ్మల్ని ఎక్కడైనా పోతే కరుణ ఉన్న వాళ్ళు కూడా ఈ బజార్ లో ఉన్నారు. వాళ్ళు పాప ముసలు ఎక్కడ కూర్చోబెట్టి ఎక్కడ పోవాలి? ఏమవ్వాలి? మా పిల్ల జల్లలన్నీ తీసుకొని మాకు ఇల్లు కూడా దొరకలే. ఇక రోడ్ల మీద పడుకొని జరిగింది. సంవత్సరాల నుంచి ఇక్కడ జీవించుకుంటూ ఉన్నాం సార్ మేము. మా పరిస్థితులు, మా పిల్లలకి, మా తోడళ్ళు, మా ఇంట్లో అల్లుళ్ళు అందరం కలిసి ఏదో గంజో గటకో తాగి మేము బతుకుతున్నాం సార్. అయితే వర్మా సార్ ఏమన్నారంటే అప్పటి నుంచి మేము ఇల్లులు పెట్టు పోవు అది ఇది అనేసి మమ్మల్ని కాపాడతామనేసి మాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్. మాకు ఎక్కడ ప్లేస్ ఇవ్వమని అంటే మీ ప్లేస్ లేదు, ఏం లేదు, ఆ ఇంట్లోనే ఉండుండి నేను ఉన్నా కదా అది ఇది అనేసి పరిస్థితి. మీకు న్యాయం చేస్తా అది ఇది, నేను చచ్చిపోయినా కూడా మీ ఇల్లులు పోనీయను అది ఇది అనేసి మాకు చాలా ధైర్యం ఇచ్చిండు. ఇవాళ మేము ఇళ్ళల్లో ఉండేసరికి తప్పు సామాన్లు కూడా తీయనీయకుండా మొత్తం కూలగొట్టి సామాన్లు కొన్ని సగం తీసినాం సగం లోపటే ఉన్నది సార్. ఒక సామాన్ కూడా అసలు తీయనే నీయలేదు, అసలు టపటప వచ్చి కూలగొట్టేసిండు. నిన్న సాయంత్రం వన్మ సార్ వచ్చి కూడా మీ ఇల్లులు ఎటుకోవు మీరు ఇంట్లోనే ఉండుండ్రి నేనున్నా కదా మీకోసం అనేసి మాట్లాడిండు సార్. మళ్ళీ ఇవాళ మీతే అసలు దగ్గరకు వచ్చి కూడా మమ్మల్ని చూడలేదు, ఆదుకోలేదు. మా పరిస్థితి రోడ్ల మీద పడి ఉన్నాం మేము. నిన్న 5 రోజుల నుంచి మేము అన్నాలు తినక ఏం తినక మంచినీళ్ళు తాగి బతుకుతున్నాం సార్. మేము రోడ్డు మీద పడి ఉన్నాము. మా పరిస్థితి మమ్మల్ని ఎవ్వరు వనవా సారు మీకు ఎక్కడైనా ఇల్లు నిప్పిస్తా అని అన్నాడు, అది కూడా లేదు. నిన్న కలెక్టర్ గారు కూడా మీకు నేను సహాయపడతాను, మీకు కొలత లేపించి మీ ఇల్లు మీకు ఉంచుతానని కలెక్టర్ గారు కూడా నిన్న అన్నారట. మేము రోడ్ల మీద పోయి పండుకున్నాం కలెక్టర్ ఆఫీస్ కాడ, ఇక్కడ రోడ్ల మీద పండుకున్నాం, రైల్వే స్టేషన్ లో రోడ్ల మీద పండుకున్నాం. ఇప్పుడు వనవా గారు ఎందుకు రాలేదు? మమ్మల్ని ఎందుకు ఆదుకోలేదు? మేము ఆయనను గెలిపించినాం, ఆయనకు ఓట్లు వేసినాం. మా ప్రజలందరికీ తీసుకుపోయినా నేను తీసుకుపోయి ఓట్లు వేపించిన అందరికి ఇవాళ మమ్మల్ని తక్షణం ఇమీడియట్ గా ఎంతో కొంత సాయం చేయాలి. రెండోది వీళ్ళకి 25 లక్షల రూపాయలు మేము పెట్టింది వరదల్లో కోల్పోయిన వాళ్ళకి ఎట్టిస్తారు? మన అర్ధాంతరం తీసేశారు కాబట్టి రెండో డిమాండ్. మూడేమో రైల్వే వాళ్ళదే చేసి పెట్టాలి. ఇది రైల్వే వాళ్ళదా కాదా అనేది తెలియకుండా కలెక్టర్ గారు మన కోసం హామీ ఇచ్చి కూడా కలెక్టర్ హామీ ఇచ్చాడు కదా జాయింట్ సర్వే చేయాలి. జాయింట్ సర్వే చేసే వారికి కూడా ఆపండి అన్నారు, ఆపండి. తర్వాత కూడా మీకు వేరే చూపెట్టినాకే అని అన్నాడు కదా. అవును. అందుకని మరి కలెక్టర్ని కూడా ధిక్కరించి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి రాశాం హైదరాబాద్ వరకు. ఈలోపు ఆ పోరాటం చేద్దాం. ఈలోపు ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటే మేమే వచ్చి మీకు అందరూ పంచుతాం. సార్ చెప్పని లేదు, డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఎక్కడ ఉంటే అందులో పెట్టేద్దాం. అర్థమైందా? డబుల్ బెడ్రూమ్ అదే డబుల్ బెడ్రూమ్ మాట్లాడి ఆ తర్వాత అది 2 రోజులు పట్టినా 3 రోజులు పట్టినా మీరు ఎవరెవరు ఎవరెవరు ఉంటారో మన ఆఫీసులోకి వచ్చి ఉంటే మీకు ఆ భోజనాలయాన్ని మన పార్టీ చూడండి. అర్థమైందా? ముందు ప్రస్తుతం అయితే ఎందుకంటే వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఇబ్బంది కాబట్టి ఆఫీసులో ఉండండి. ఆఫీసులో ఉన్నాక దాన్ని ఎప్పుడు చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే నన్ను అరెస్ట్ చేశారు, ఈయనకి జ్వరం వచ్చింది, ఈయన చేశారు సార్, నిన్న వర్షం అంతా తడిచిండు. శ్రీనివాసరెడ్డిని చేశారు మాచల్ సీని మమ్మల్ని అందరిని చేశారు, అన్ని వాళ్ళని చేశారు. చేసిన తర్వాత మనల్ని అరెస్ట్ చేశారని తెలిసి 2 జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. మీకు తెలీదు మన అమాలీలు నేను 2 సార్లు చేస్తే వాళ్ళు తీసి లోపలేశారు. మళ్ళా అట్లాగే మన అదేది బ్రిడ్జి దగ్గర కానీ రషీదేపల్లి కానీ మా వెంకన్నారు సుంచిపల్లి కానీ అన్ని చోట్ల చేశారు. బ్రిడ్జి దగ్గర వెళ్ళే వాళ్ళకి కొత్తగూడెం చరిత్రలోనే
అత్యంత చీకటి రోజు. ఇంత ఘోరంగా పేదవాళ్ళ ఇళ్లను కూల్చిన ఘటన ఇంతవరకు మేము ఎప్పుడు కూడా చూడలేదు ఈ 40-50 సంవత్సరాల ఈ కాలంలో. ఈనాడు ఇది రైల్వే భూమి అని రైల్వే వాళ్ళు, అదే పద్ధతిలో రెవెన్యూ భూమి అని రెవెన్యూ వాళ్ళు ఇద్దరు పోటీలు పడి చివరికి కలెక్టర్ గారు నిన్న ఓ మంచి మాట చెప్పాడు, జాయింట్ సర్వే చేద్దాము, అప్పటి వరకు వీళ్ళని ఇళ్లలో నుంచి ఎవరిని కదిలించొద్దు, జాయింట్ సర్వే తర్వాత కదిలించవలసిన పరిస్థితి వస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏరే ఇల్లు స్థలం చూపెట్టిన తర్వాతే తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ మాటను కూడా ధిక్కరించి కలెక్టర్ మాటను కూడా లెక్క చేయకుండా ఈ రైల్వే అధికారులు సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళందరిని తీసుకుని సెంట్రల్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుని ఇవాళ అర్ధాంతరంగా అర్ధరాత్రి నుంచి నన్ను, పాషాని, శ్రీనివాస్ రెడ్డి, మన మాచర్ల శ్రీను, ఈ వార్డు కౌన్సిలర్ భర్త, అదేవిధంగా ఇంకా చాలామందిని అందరినీ అర్ధరాత్రి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు అరెస్టులు చేస్తే పేదవాళ్ళు నోరు నొక్కలేరు, వాళ్ళు కడుపు బాధ తీర్చలేరు అరెస్టుల వల్ల. ఇవాళ అనేక మంది ఏడుస్తున్నారు, తిండి లేదు, ఒకవేళ సడన్గా వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, అదేవిధంగా కరోనా ఈ గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వస్తే ఏమిటి పరిస్థితి, మీకు మానవత్వం లేదా, దయలేదా ఈ ప్రభుత్వానికి, మీరు ఎందుకున్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారా, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా, మమ్మల్ని లోపలేపించారు, మీరేం కార్డులు పంచుకుంటూ ఉంటారు, రేషన్ కార్డులు పంచుకుంటూ సోకులు తీసుకోండి. ఇవాళ మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వీళ్ళ ఇల్లు అక్రమంగా కూలగొట్టిన వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, ఎందుకంటే అది మానవ హక్కుల భంగం, కేసులు పెట్టాలి. రెండోది ఆర్ఆర్ ప్యాకేజ్ కింద ఇంటికి 25 లక్షల చొప్పున ఈ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో 25 లక్షల చొప్పున ఇవ్వాలి, మేము ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్తాం దాన్ని. మూడోది ఇప్పుడు తక్షణం ఎక్కడైనా వసతి ఏర్పాటు చేయాలి, వేరే అవకాశం ఇల్లు చూపెట్టే వరకు. మేమైతే మా ఆఫీసు ఉంది శేషగిరి భవన్, శేషగిరి భవన్లో ఇక్కడ ఉండటం సాధ్యం కాని వాళ్ళందరికీ అక్కడే మేము ఏర్పాటు చేస్తాం, అక్కడే వాళ్ళ భోజనం కూడా మేము సిపిఐ పార్టీకి మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ గవర్నమెంట్ తక్షణం స్పందించాలి, లేకపోతే ఇవాళ 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన చేశారు వీళ్ళ కోసం. ఇది కొనసాగించబడుతుంది, ఏదో పరిష్కారం చూపెట్టే వరకు మా ఆందోళన కొనసాగుతుంది.